74 కేసులు పెట్టిన మనిషి ఎట్లా బతకాలని ఒక్కసారి ఆలోచించండి. గంగుల కమల కనుక ఆస్తులు సంపాదించిన కేసు కాదు, కాంగ్రెస్ పార్టీలక భూ కబ్జాల కేసులున్నాయి కావు. కేవలం మీకోసం ఈ పేదల కోసం కొట్లాడితే, పేదల కోసం కేసీఆర్ ను ప్రశ్నిస్తే, పేదల కోసం గంగుల కమల గారిని నిలదీస్తే, నా మీద 74 కేసులు పెడితే రోజు ఉదయం పోయి కోటకు సాయంత్రం దాకా కోట్ల నిలబడితే ఇలా ఎంత మనిషి ఎంత బాధపడతాడో ఎంత ఇబ్బంది పడతాడో ఒక్కసారి ఆలోచించడానికి. అలా మీకోసం కొట్లాడే బండి సంజయ్ ఏమన్నా మీ ఆస్తులు దోచుకొని ఇలా కనీసం డబుల్ బెడ్రూమ్ కానీ ఏమి ఇవ్వకుండా మంత్రి పదవితో జల్సాలు చేసిన గంగుల కమలాకర్ గారు అని ఆలోచించండి. ఇలా మధ్యలో ఇంకా నచ్చిన పురమల శ్రీనివాస్ అని కాంగ్రెస్ పార్టీ ఆయనే ఆయన ఏమంటాడంటే నాకు ఓటు వేయకుండా ఏం కాదు అని గంగుల కమలాకర్ ఓటు వేయకుండా ఆయన అంటాడు. ఇలా గంగుల కమలాకర్ ఏమంటాడంటే నాకు ఓటు వేయకుండా ఏం కాదు ఆయన కేకూరి అంటున్నాడు. ఇలా ఆయన ఏమంటాడు గంగుల కమలాకర్ కరీంనగర్ లో జాగల కబ్జా చేసిండు ఆయన అనుచరులు అని చెప్పి ఆయన అంటాడు. గంగుల కమలాకర్ ఏమంటాడు నేను కరీంనగర్ కబ్జా అవుతాను ఊర్లలో కబ్జా అని చెప్పి ఈయన అంటాడు. వాళ్ళు ఇద్దరు లొల్లి కబ్జాల లొల్లి. వాళ్ళు ఒక దశలో చూస్తే ఆడ నయీం అంటాడు ఉండేవాడు, వాడిని పోలీసులు చంపేశారు. ఆ నయీం కు తమ్ముళ్ళే వీళ్ళిద్దరు కూడా. వాడు ఎన్ని సంపాదించాడో వీళ్ళు అన్ని సంపాదించాడు. వాడు ఎందుకు ఎన్కౌంటర్ చచ్చిపోతే ట్రాక్టర్లకు ట్రాక్టర్లు డాక్యుమెంట్లే. వీళ్ళ పరిస్థితి అదే. వీళ్ళిద్దరిది నయీం పంచాయతీ, వీళ్ళిద్దరు డాక్యుమెంట్ల పంచాయతీ, జాగల కబ్జాల పంచాయతీ వాళ్ళది. నాదేమో పేదల కోసం కొట్లాడే పంచాయతీ నాది. ఒక్కసారి ఆలోచించక మీకోసం కొట్లాడితే ఇలా కేసీఆర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ 74 కేసులు. అడుగురి గంగుల కమలాకర్ మరి నువ్వు ఎప్పుడైనా కొట్లాడినావా పేదల కోసం? ఎన్ని కేసులున్నాయి నీ మీద? నువ్వు ఎన్నిసార్లు జరిగినావు? మరి బండి సంజయ్ మా కోసం కొట్లాడి జరిగాడు, నీకెందుకు కొట్టాడని చెప్పి గంగుల కమలాకర్ అడుగురక. కాంగ్రెస్ పార్టీ నలుగురి ఎప్పుడైనా మా మధ్యలోకి వచ్చినావా? ఎప్పుడైనా మా ముఖాలు చూసినావా? నీ కోసం మా బండి సంజయ్ మా కోసం జైలుకోడు, నువ్వు ఎప్పుడైనా జైలుకి పోయినావా అడుగురక ఒక్కసారి. ఇలా ఎన్నికలు మీకు సంబంధించిన ఎన్నికలు కావక, మనకు సంబంధించిన ఎన్నికలు కావక, కరీంనగర్ లో 100 మంది ఉద్యోగాలు రాని పిల్లలు తిరుగుతురక ఇంటికి. బండి సంజయ్ని గెలిపించండి అక్క, బండి సంజయ్ని గెలిపించుండ మా కోసం జైలుకి వెళ్ళని చెప్పి ఆ పిల్లలు ఇంటింటి తిరిగి బచ్చాడు ఓట్లు వేయాలని వేడుకుంటురక. డబుల్ బెడ్రూమ్ రాని పేదలందరూ రెండు చేతులు జోడించి మీ మొక్కుతురక బండి సంజయ్ని గెలిపించమని చెప్పి. ఇలా పెన్షన్ రాని పేదలు మొక్కుతురక మీకు బండి సంజయ్ గెలిపించమని చెప్పని. ఇలా ఏం చేస్తే ఇలా నా మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆయన పైసలను నమ్ముకున్నాడు. పైసలను 10,000 రూపాయలు ఇస్తాడా ఒక్క ఓటుకు? ఆయన 10,000 ఇస్తాడని చెప్పి నేను చెప్తే నేనట 20,000 ఇస్తానట. నన్ను ఎవడన్నా ఉంటాడు అక్కడ? నేను 3,000 నన్ను కూడా కొడాడు. నీళ్ళక వేట్ల తక్కువనే పైసలు తక్కువనే అవునా కదా? తీసుకోరక్క 10,000 రూపాయలు తీసుకోరా, తీసుకోరా. మీరు తీసుకోకుంటే మనం ఇంకా గరిగి వాళ్ళం అవుతాం, బికారి కలుగుతాం. గమల కమలాకర్ ఇంకా పెద్దోడవుతాడు. తీసుకోవాలా పైసలు? గిన్ని లెక్కలు చెప్తున్నాను, పైసలు మనే 10,000 రూపాయలు పక్కా తీసుకోండి. కానీ లెక్క పెట్టుకొని చూసుకొని దొంగనోటి ఇస్తున్నాను. ఇలా మా తమ్ముళ్ళకు చెల్లెలకు సెల్ ఫోన్లు ఇస్తున్నాడ, 1,00,000 సెల్ ఫోన్ కొన్నాడట. ఆయన సెల్ ఫోన్లు తీసుకోరు, దాని మోడీ గారు ఫోటో పెట్టారు. ఇలా ఏదారా కాదు కేసీఆర్ సార్ ఇప్పుడు ఎంత టైం అయితే 8 అయిందా? సార్ కేసీఆర్ సార్ ఇప్పటికే 2-3 పెగ్గులు చంపుతాడు ఇప్పటికే. ఇలా నేను కొట్లానక్క, నేను కొట్లాడితే నా మీద కేసీఆర్ కరీంనగర్ బండి సంజయ్ ఓడిపోవాలట. వీరు గెలిస్తే మళ్ళీ నన్ను ప్రశ్నిస్తాడు, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తున్నది, మళ్ళీ నన్ను ఏదో వేస్తుంది. ఇప్పుడు నాలోళ్ళు కాదు కేసీఆర్ ఇంట్లో కొట్లాడ స్టార్ట్ అయింది. రోజుకో టీవీ వలుగుతుందట, ఓ రోజు రోజుకో టీవీ వలుగుతుందట. ఎందుకంటే వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడు, వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేస్తే బిడ్డ ఊకుంటుందా? ఊకుంటుందా? అయ్యా నన్ను బతుకమ్మలాడి తెలంగాణ చేస్తున్నా, నువ్వు నన్ను ముఖ్యమంత్రి చేయక మన్ను ముఖ్యమంత్రి చేస్తావు అని చెప్పి ఆమె 10 మంది నేర్చుకుని ఆమె విక్టర్ ఈ హరిస్తావన్నా. నాకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలేదు పాపం. శ్రీకాంత్ ఆచార్యకేమో పెట్రోల్ దొరికింది, అగ్గిపెట్ట దొరికింది. కానీ హరీష్ అన్న మాత్రం పెట్రోల్ దొరికింది, అగ్గిపెట్ట అగ్గిపెట్టేది అగ్గిపెట్టేది అగ్గిపెట్టి చేత కస్తుందా నీకేమన్నా? నువ్వు పెట్రోల్ తెలుసుకున్నానికి తాళం వేచేతని గొల్లం మరిచింది లేకుండా పరిస్థితి. ఇలా ఆయన ఏమంటాడు, నేను కొట్టాడితే తెలంగాణ వచ్చింది, నువ్వు కేటీఆర్కి ముఖ్యమంత్రి తొక్కుంటాను ఆయన 10 మంది ఆయన వీక్తాడు. ఇలా సంతోషం, నేను అవసరం వస్తా సోడా పోసినా మందుల లేకుండా, సోడా లేకుండా పోసినా నేనే హ్యాపీ రావును, నన్ను హ్యాపీగా ఉంచామని చెప్పి ఆయనే వీక్తాడు. ఇలా వాళ్ళలో లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళది
రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇస్తే పుత్తకం అడుగుతాడా? నేనే రాష్ట్ర అధ్యక్షుడిని, నేను కష్టపడి పనిచేశాను చెప్పి ఆయన 10 మంది ఆయన వ్యక్తాడు. ఇలా రాజగోపాల్ ఏమంటాడు, నేను ముఖ్యమంత్రి కోసమే దిల్లకి వస్తాయి నాకేమని చెప్పి ఆయన వ్యక్తాడు. కాబట్టి ఎవరికి ఇచ్చినా మీకు న్యాయం జరిగింది అలా మోడీ గారు కావాలక. ఎందుకంటే మీకు బాత్రూమ్ల పైసలు కూడా మోడీ గారు ఇచ్చారు, గ్రామీణ ఉపాధి హామీ పైసలు మోడీ గారు ఇచ్చారు. ఒక పేదోడు ముఖ్య ప్రధానమంత్రి అయింది కాబట్టి, ఒక బీసీ ప్రధానమంత్రి అయింది అంటే మీకు న్యాయం జరిగింది అలా. ఇలా బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, ఇలా కేసీఆర్ మాత్రం బీసీ కులాలను తీర్చాడు, ఇలా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, ఇలా మాదిగ సమాజానికి న్యాయం చేకూర్చే విధంగా ఒక దేశ ప్రధాని హైదరాబాద్ కు వచ్చి మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానని చెప్పి ప్రకటించిందంటే ఒక్కసారి మాదిగ సమాజం ఆలోచించాలి. ఇవాళ అనేక మంది ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇలా వర్గీకరణ జరగాలని చెప్పి 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే అనేక మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పి ఆత్మ బలిదానం చేసుకోక చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారక. వాళ్ళ గురించి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే, వాళ్ళ బలిదానాలను కేసీఆర్ గుర్తించలే, వాళ్ళ బలిదానాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించలే. ఇలా నరేంద్ర మోడీ పేదలు కాబట్టి ఇలా పేదలు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు బలిదానమని గుర్తించి ఇలా వర్గీకరణ ఎట్టి పసులో చేస్తామని చెప్పి ఒక దేశ ప్రధాని వచ్చిందంటే ఒక్కసారి మాదిగ సమాజం ఆలోచించాలి. ఇలా బీసీలు ఆలోచించాలి. బీసీ ముఖ్యమంత్రి అంటే ఇలా పేదోడు ముఖ్యమంత్రి, ఎస్సీ ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో మన నరేంద్ర మోడీ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేస్తాడక. దయచేసి ఆలోచించండి, ఎవరు మీకు న్యాయం చేస్తారు చెప్తా? ఒక పాపకు 22 మంది చేస్తారు పంపించలేదు ఇంటర్మీడియట్ వాళ్ళు. అన్ని సబ్జెక్టులను 99 మార్క్స్ వస్తాయి, ఒక్క సబ్జెక్ట్ మాత్రం 1 మార్క్ ఇస్తారు. అవుతుంది అది ఇలా సిరిసిల్ల వేణ కానీ ఎంత బాధ అనిపిస్తుంది అంటే సిరిసిల్ల వేణ ఒక చిన్న పిల్ల, ఇంటర్మీడియట్ పిల్ల, అన్నిట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి, ఒక్క సబ్జెక్ట్లో 1 మార్క్ వేస్తే మందు తాగింది హాస్పిటల్ తీసుకొచ్చారేమను. హాస్పిటల్ తీసుకొచ్చాక వాళ్ళ అమ్మ వచ్చింది స్ట్రెచర్ మీద, వాళ్ళ అమ్మని చూసింది, వాళ్ళ అమ్మ మెడలో పసుపు తాడు చూసింది. అప్పుడు ఆ పాప గుర్తొచ్చింది, అరే మా అమ్మ మెడలో పుచ్చల తాడు గుదబెట్టి నాకు డాక్టర్ చేద్దాం అనుకున్నా, ఇంజనీర్ చేద్దాం, గవర్నమెంట్ నౌకర్ రావాలనుకుంటే, పెద్ద చదువు చదివిద్దాం అనుకున్నానని చెప్పి ఆ చిన్న పిల్లలకు అమ్మ చూసినాక బాధ అనిపించింది. అప్పుడు డాక్టర్ను వేడుకున్నది, డాక్టర్ నన్ను కాపాడు అని చెప్పి వాళ్ళ అమ్మని చూసి ఏడ్చి డాక్టర్ను వేడుకుంటే ఇలా బతకలేక కరీంనగర్ తీసుకురాగా చచ్చిపోయింది. ఇవాళ సావు కారణమోడు కేసీఆర్, అన్నిట్లో ఫాల్ చేసి ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ చేసింది ఇలా కేసీఆర్. 25 మంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయారు, చిన్న పిల్లలు పసిపిల్లలు, పాపం అట్టే పోతుందా? ఇంకా ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో ఉద్యమం చేస్తే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, గుండె వాళ్ళు చచ్చిపోయారు. ఇలా ఉద్యోగస్తులు ఇలా ఫస్ట్ ఆర్ జీతాలు రాక వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద గుండె వాళ్ళు రైతులు చచ్చిపోయారు. రుణమాఫీ వేస్తా అని చేయలే, కౌరు రైతులకు న్యాయం చేయలే. ఇవన్నీ గురించి నేను మాట్లాడుతుంటే, అభివృద్ధి గురించి నేను మాట్లాడుతుంటే గంగుల కమలాకర్ ఏం చేసింది? అలా హైదరాబాద్ వేడు ఇక్కడ బండి సంజయ్ గెత్తని చెప్పి ఆ ఎంఏఎం పార్టీ అని ఆఫీస్ కొని హైదరాబాద్ పోయి టోపీ పెట్టుకున్నాడు. నమాజుకు వేణు దయాచర్ని కాలుమొక్క బాంచన్ ఓవేసి నన్ను గెలిపి బండి సంజయ్ని ఓడగొట్టు, బండి సంజయ్ గెలిస్తే మీకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ ఓవేసి అంటే పైసలు ఇస్తే ఇలా వాని సపోర్ట్తో గంగుల కమలాకర్ గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి, పోయినసారి మీరు గంగుల కమలాకర్ గెలిపిస్తే పింక్ కలర్ జెండా మీద గెలిపిస్తే గెలిచిన గంగుల కమలాకర్ ఎంఏఎం పార్టీ అని పచ్చ జెండాను ముద్దన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గెలిస్తే నెక్స్ట్ కార్పొరేషన్ లో ఎంఏఎం పార్టీకి మేయర్ పదవి ఇస్తాడట. ఒక్కసారి ఆలోచించడాక నేను హైదరాబాద్ లో మీటింగ్ పెట్టినాక వీళ్లకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర మీటింగ్ పెట్టా. నేను మీటింగ్ పెడితే నాకు ఫోన్ చేశారు వీళ్ళు ఫాల్తో నా కొడుకులు, ఈ లుచ్చ నా కొడుకులు నాకు ఫోన్ చేసి నా భార్యను చంపి మీటింగ్ పెట్టినాక 4 రోజుల పాట నా భార్యను చంపి నా భార్య మెడక పార్సల్ చేస్తున్నారు. నా ఇద్దరు కొడుకులను కిడ్నాప్ చేస్తున్నారు ఈ ఫాల్తో నా కొడుకులు. కానీ ఇద్దరు కొడుకులను కిడ్నాప్ చేస్తానా, నా భార్యను చంపుతానా? ఏ రోజు బండి సంజయ్ భయపడలే, ఏ రోజు బండి సంజయ్ వెనకడు వేలే? ఇదే గంగుల కమలాకర్ కో కాంగ్రెస్ పార్టీ అనుకో వార్నింగ్ వస్తే మూటా ముళ్ళె సరుకొని మస్కట్ కో దుబాయ్ కో పారిపోతారక. కానీ నేను పారిపోలే, ఏ రోజు పారిపోలే. మీరందరు పెళ్లిళ్ళకు పోతారు, హోటల్లో పోతారు,
సినిమాలకు పోతారు కానీ నేను ఎప్పుడు కూడా నా భార్య పిల్లతోని హోటల్ పోయే టైం లేదక్క ఏ రోజు పెళ్ళిలకు పోలే ఏ రోజు పేరంటలకు పోలే కేవలం 24 గంటలు మీ పేదల కోసం పనిచేస్తున్నప్ప మీ పేదల కోసం కొట్లాడుతున్నప్ప గంగుల కమలకలకి అక్రమంగా సంపాదించలే ఇలా కాంగ్రెస్ పార్టీకి జాగల్ కబ్జా చేయలే నా ఆస్తి మొత్తం ఈ కరీంనగర్ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందూ సమాజం దాని కోసం మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఎవరు మీ కోసం కొట్లాడుతున్నారు ఎవరు మీ కోసం సావడానికి సిద్ధమయ్యారు ఎవరు మీ కోసం కుటుంబాన్ని సంపూతమన్న కూడా మీ కోసం ఎవరు కొట్లాడినో ఒక్కసారి ఆలోచించండి మీరు కష్టపడి నన్ను గెలిపించిరి అలా నేను కష్టపడి మీ కోసం పనిచేస్తా రోజు కొట్లాడుతున్నా రోజు ప్రజల కోసం కొట్లాడుతున్నా ఏ రోజు గంగుల కమలకర్ కొట్లాడిన ఒక్కసారి ఆలోచించండి ఏ రోజు కాంగ్రెస్ పార్టీని మీ కోసం కొట్లాడిన ఆలోచించండి కాబట్టి దయచేసి ఆలోచించండి మీ కోసం కొట్లాడి మీ సమస్యలు పరిష్కరించే బండి సంజయ్ గావల్ల ఇలా 3 సార్లు ఓటేసిరక గంగుల కమలకర్ ఏం చేశాడు ఒక్కసారి ఆలోచించండి మార్పు జరగాలి మార్పు జరుగుతనే ఇలా మీకు న్యాయం జరుగుతది ఇలా మళ్ళీ రాష్ట్రంలో వచ్చేది మోడీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి పేదల రాజ్యం వస్తేనే ఇలా మాకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఇలా కుక్కల పేరు మీద 120,000 అప్పు చేసిండు కేసీఆర్ 120,000 అప్పు చేసిండు మళ్ళా కేసీఆర్ మళ్ళీ వస్తే 240,000 అప్పు వస్తుంది మళ్ళీ కాంగ్రెస్ వస్తే దానికి డబుల్ అప్పు చేస్తారు కాబట్టి దయచేసి మాయ మాటలు నమ్మి మోసపూరితమైన మాటలు నమ్మి దయచేసి మోసపోకండి గంగుల కమలాకర్ అంటున్నాడు నేను 3 సార్లు గెలిచిన ఎట్లా బద్దలాలే ఎట్లా మోసపూరితమైన మాటలు నిలవాలే చెప్పాలి ఎట్లా ఓటేసుకోవాలో నాకు బాగా తెలుసు తప్పకుండా మళ్ళా అబద్ధాలు ఆడతా ఏమనంటే బండి సంజయ్ తిట్టుడే ఏమనంటే బండి సంజయ్ తిట్టుడే ఏ పాపం చేసినాక బండి సంజయ్ నీ ఆస్తి గుంజుకున్నానా నీ గ్రానేట్ గుంజుకున్నానా నీ పైసలు అడిగినా నిన్నేమన్నా లేకుంటే నిన్న నీ ఇంటికి వచ్చాను గుంజుకున్నానా నీ మంత్రి పదం అడిగినా ఏమడిగినా బండి సంజయ్ నేను తిరుగుతున్నాను బండి సంజయ్ తిట్టడానికి కారణమేంది పేదల కోసం కొట్లాడినందుక పేదల కోసం జైలుకి వెళ్ళినందుక పేదల కోసం 74 కేసులు భరిస్తున్నందుక పేదల కోసం భార్యను పిల్లలను సంపుతాన బెదర్ కూడా కొట్లాడినందుక ఎందుకు తిట్టున్నా బండి సంజయ్ నేను చెప్పాలి గంగుల కమలాకర్ వాళ్ళ ఏడికైనా ప్రజలు నిలదీస్తే ప్రజలకు సమాధానం చెప్పలేక ఇవాళ నన్ను తిట్టుకుంటా బూతులు తిట్టుకుంటా అమ్మ నా బూతులు తిట్టుకుంటా నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇలా తెలంగాణ ప్రజలు కరీంనగర్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి అందుకే మీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీకోసం కొట్లాడే వ్యక్తిని గెలిపించండి మీకోసం అష్ట కష్టాలు పడి ఇలా భార్య పిల్లని కూడా ఒప్పించి ఇలా మీకోసం పనిచేసే బండి సంజయ్ని గెలిపించండి ఒక్కసారి ఈ కరీంనగర్కు నిధులు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేస్తున్న బండి సంజయ్ని ఒక్కసారి గెలిపించండి 2 సార్లు ఓడగొట్టిన మీరు ఒక్కసారి ఓటేయండి మార్పు కోరుకోండి ఒక్కనికే 15 సంవత్సరాలు ఓటేసి గెలిపిస్తే మంత్రి పదవి ఉండి కూడా మీకు ఏం చేయలే నన్ను ఒక్కసారి ఎంపి గెలిపిస్తే ఇలా మీకోసం కొట్లాడిన 74 కేసులను మీరు తెలుసుకున్న కరీంనగర్కు నిధులు తీసుకొచ్చిన ఇలా ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకా నిధులు తీసుకొస్తా ఇంకా మీకు న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో మీరందరూ ఉదయమే వెళ్ళి పువ్వు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ఓట్లే సరిపోవక మీ ఓట్లే సరిపోవన్న మీ చుట్టాలు గాని మీ మిత్రులు గాని కరీంనగర్లో ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్కసారి ఫోన్ చేసి చెప్పురక్క ఫోన్ చేసి చెప్పురన్న మేమందరం పువ్వు గుర్తు బండి సంజయ్ కేస్తున్నాం మీరు కూడా పువ్వు గుర్తు బండి సంజయ్కి ఓటేసి గెలిపించమని చెప్పి ఒక్కసారి మీరందరూ ఫోన్లు చేసి అందరూ ఒక్కది కోట్లేనక అటో ఓటు ఇటో ఓటు వస్తే మళ్ళీ ఎటుగానోడు గెలిస్తే మన బతుకులకు ఇట్నే వస్తాయి మన సమస్యలకు ఇట్నే ఉంటాయి మీకోసం ధైర్యంగా కొట్లాడకూడదు కావాలి మీ సమస్యలు పరిష్కరించబడాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది బీజేపీ ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కరించాయి మీకోసం కొట్లాడే వ్యక్తి మీ కుటుంబ పెద్దగా మీ అన్నగా మీ తమ్మునిగా మీ సోదరుగా నేనున్నా కాబట్టి నన్ను మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.